హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ నెక్స్ట్ నేను మీ యాంకర్ పప్పుని ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి ఆ గెస్ట్ ఎవరు అనుకుంటారా కొన్ని సినిమాలకు డైరెక్టర్ గా చేసి ఆయన తన పేరేందో తను నిరూపించుకున్నారు అండ్ అంచెలంచెలుగా ఎదగాలని తన తాపత్ర పడుతున్నారు ఆయన మంచి మంచి ఆఫర్స్ కోసం ఎదురు చూస్తున్నారు తనే అండి డైరెక్టర్ సతీష్ అడపా గారు అండ్ తనకు ఒక స్క్రీన్ నేమ్ కూడా వచ్చింది సతీష్ అడపా అని అది పేరు ఎందుకు వచ్చింది అండ్ ఎలా ఉంది సినిమా లైఫ్ డైరెక్షన్ అంటే నాట్ ఏ జోక్ ఆర్టిస్ట్ కి అంటే కొంచెం ఆర్టిస్ట్ అయితే కొంచెం యాక్టింగ్ చేయొచ్చు బట్ డైరెక్షన్ అంటే మైండ్ తోని పని కదా ఆ మైండ్ ఎంతవరకు పెట్టారు అండ్ కొన్ని మూవీస్ కూడా డైరెక్షన్ చేయడం జరిగింది అండ్ సినిమా ఆటోగ్రఫీ కూడా అయితే తన మాటలను తెలుసుకుందాం ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు నమస్తే సార్ ఎలా ఉన్నారు ఓకే డైరెక్టర్ డైరెక్టర్ అంటే నాట్ ఏ జోక్ యాక్చువల్లీ డైరెక్టర్ అనే కన్నా డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనేది బాగా పేరు ఓకే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఏంటి అండి డిఫరెన్స్ దానికి డైరెక్టర్ అనేది ఏంటంటే యాజ్ ఎ కెప్టెన్ అనమాట తను ఓకే సో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అంటే ఇక డైరెక్టర్కి ఎలా కావాలి ఏంటి షార్ట్స్ కానీ వాళ్ళు చేసుకున్న డిజైన్ కానీ అదంతా మనం షూట్ చేసి వాళ్ళకి ఎలా కావాలో ఇవ్వటం అని డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ అనమాట ప్లానింగ్ మొత్తం మీద ఉంటుంది మళ్ళీ డైరెక్టర్ గారు ఏంటిది అక్కడ ప్లానింగ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఏదైనా డైరెక్టర్ అనే పర్సన్ ఏదైనా క్రియేట్ చేస్తేనే దాన్ని మనం ఏమైనా ప్లానింగ్ చేయగలం సో ఇప్పుడు స్టోరీ ఉండి ఆయన దగ్గర ఎవ్రీథింగ్ ఒక బాండ్ స్క్రిప్ట్ మొత్తం ఒక బాండ్ ఉండి షార్ట్ డివిజన్ అని స్క్రీన్ ప్లే అని ఇలా ఎవ్రీథింగ్ రెడీ చేసినప్పుడు దీనికి కెమెరామ్యాన్ అవసరం పడుతుంది ఓకే డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ ఎవరైతే డిఓపి ఉంటారో ఆయన అవసరం పడతారు సో ఆ స్టోరీకి దగ్గర ఉండి గ్రౌండ్ వర్క్ అనమాట అంటే స్టార్ట్ చేసే ముందు సినిమా స్టార్ట్ చేసే ముందు ఈ గ్రౌండ్ వర్క్ అంతా నడుస్తుంది ఈ నడవటానికి కృషి చేసే వాళ్ళు ఫస్ట్ డైరెక్టరు తర్వాత డిఓపి అండి వీళ్ళు డిస్కషన్ చేసుకున్న తర్వాత అదంతా ఒక రెడీ చేసుకొని ఒక స్క్రీన్ ప్లే కావచ్చు షార్ట్ డివిజన్ కావచ్చు ఎవ్రీథింగ్ ఈ వీటికి మాత్రమే బాగా ఉపయోగపడతారు అనమాట అది సెట్స్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళిద్దరు కమ్యూనికేషన్ మీద డిఓపి డైరెక్టర్ ఉన్న కమ్యూనికేషన్ మీద ఎలా చేయాలి ఎలా చేస్తే బాగుంటుంది షార్ట్ డివిజన్ కానీ ఆన్ ది స్పాట్లో షార్ట్ డివిజన్ చేసేది ఉంటుంది ముందే రెడీ చేసుకునేది ఉంటుంది స్క్రీన్ ప్లే కానీ అది సెట్ని బట్టి లొకేషన్ని బట్టి ఇవన్నీ ప్రిపరేషన్ ఉంటుంది అనమాట అంటే ఒక్క డిఓపి మీదే ఆధారపడింది అనేది ఏమి ఉండదు అన్నట్టు నాది గుంటూరు అండి గుంటూరు డిస్టిక్ గుంటూరు లోకల్ గుంటూరు లోకల్ ఓకే ఏం చదువుకున్నాను నాది డిగ్రీ కంప్లీటెడ్ అండి ఇంటర్మీడియట్ అయిపోగానే నేను ఇటు ఫీల్డ్లోకి మా మామయ్య గారి వల్ల ఇటు ఫీల్డ్లోకి వచ్చేసాను అనమాట ఎవరున్నారు సార్ మామయ్య రాజ్ కుమార్ అని చెప్పేసి నా మేనమామ అన్నట్టు ఓకే సో ఇదే ఫీల్డ్లో ఉన్నారు ఆయన డైరెక్టర్ ఇట్లా చేసి ఉండే సో ఆయన ద్వారా ఇంక నేను ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి నేను వచ్చేసేసి ఇంకా ఓన్గా ఫస్ట్ నేను బేసిక్గా ఎడిటర్ అనమాట ఎడిటింగ్ తర్వాత సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ మీద దీనికి వచ్చేసాను అన్నట్టు ఒక 4 ఇయర్స్ ఎడిటర్గా వర్క్ చేశాను తర్వాత నుంచి ఉన్న 14 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో 4 ఇయర్స్ అది 10 ఇయర్స్ నుంచి సినిమాటోగ్రఫీలో ఉండిపోయాను అండి సో అలా రన్ చేసుకుంటూ వస్తుంది ఓకే సో సీరియల్స్ అని యాడ్స్ అని తర్వాత ఫిలిం దానిలోకి ఇట్లా వచ్చాయి ఇలా మూవ్ అయ్యాను అనమాట ఓకే ఇప్పుడు మీ మామయ్య వల్ల అలా మీరు రూట్ దొరికింది అనమాట అట్లా రూట్ అంటే కొత్తగా రావడం అంటే చాలా కష్టాలు పడతాయి మీరు ఏమైనా ఎదుర్కొన్నారు కష్టాలు ఏవేందో మీ మామయ్య సపోర్ట్ ఉన్నా కూడా కష్టాలు ఎదుర్కోవడం అంటే అండి ఏదైనా ఛాన్సెస్ కోసం ఏదైనా ప్రాబ్లమ్గా ఫేస్ చేసాం కానీ ఎవరి దగ్గర అయినా సరే వర్క్ కోసం అనేది అట్లా కష్టాలు ఎదుర్కొనేది లేదండి ఓకే ఛాన్సెస్ ఏంటంటే ఎట్లా ఉంటుంది ఫస్ట్ మనం పిలుస్తారు వెళ్తాము అంతా ఓకే అవుతుంది ఓకే అని నెక్స్ట్ డేకి మనం ఉండం అక్కడ అయ్యో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ అయ్యాను అనమాట అంటే అప్పుడు సపోర్ట్ ఎంతవరకు వివరిస్తారండి అవును సపోర్ట్ అందరూ ఇచ్చేది ఉండదు సో ఏదైనా దారి చూపిస్తే ఆ దారిని మనం చేసుకుని వెళ్ళిపోవాలి సో దారి చూపించారు వదిలేశారు మనం ఇంకా ఎట్లా అనేది మనం చూసుకుంటూ వెళ్ళాలి వదిలేశారు అనే సెన్స్ ఏంటంటే ఎవరు మనం కూర్చొని నడువు నడువు అనేది అనదు అనేదాకా మనము తెచ్చుకోకూడదు దారి వచ్చినప్పుడు మనం వెళ్ళిపోవడం బెస్ట్ సో నేను అట్లాగే మూవ్ అయ్యాను అలా చాలా మూవీస్ ఛాన్సెస్ వచ్చినాయి రేపు షూట్ అనగా అడ్వాన్సులు తీసుకొని షూట్కి మనం లేకుండా వేరే వాళ్ళు మారిపోయినాయి ఉన్నాయి మనం షూట్ చేసిన వాటికి పేర్లు వేరే పడే ఉన్నాయి సో డిపెండ్స్ అనమాట ఇక్కడ ఏంటంటే ఎంత వర్క్ చేస్తామనేది కాదు ఎంత పలుకుబడి ఉంటాయి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ ఇంకా ఇంకో వేరే లాంగ్వేజ్లో చెప్పండి నేను చెప్పకూడదు వేరే లాంగ్వేజ్లో చెప్పాలంటే రాజకీయం నడిపిస్తారనమాట ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉంటారు సో అలా నడుస్తుంది నడుస్తూ ఉంటుంది ఓకే ఫస్ట్ మీరు ఎడిటర్గా వచ్చారా ఎక్కడ వర్క్ చేశారు ఫస్ట్ ఎడిటర్ది ఎడిటర్ అంటే మాకు ఓన్ స్టూడియో ఉండే అండి హీరా స్టూడియోస్ అని చెప్పేసి మా మామగారిది స్టూడియో ఉండే అనమాట పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ ఈ మ్యూజిక్ సంబంధించి ఎడిటింగ్ సంబంధించి ఉండేది సో నేను రావటం అక్కడ ఎడిటింగ్ నేర్చుకోవటం అప్పుడున్న సీరియల్స్ కావచ్చు యాడ్స్ కావచ్చు ఆన్లైన్ షోస్ కావచ్చు ఇవన్నిటికీ ఎడిటింగ్ ఎడిటర్గా వర్క్ చేసేవాడిని
సో అప్పుడు ఏంటంటే ఈ సీనియర్ ఎడిటర్స్ చాలా మంది ఉండేటోళ్ళు, వాళ్ళు వర్క్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర చూసి వాళ్ళు లేనప్పుడు సిస్టమ్ తీసుకొని నేను నైట్ చూసుకొని చేసుకోవడం అలా అలా కంటిన్యూ అయిపోయింది అనమాట. సో ఇదేంటంటే కొన్ని రోజులకి నాకు నాలుగు గోళ్ళ మధ్య వర్క్ ఏమో ఏంటి నాకు ఏం ప్రపంచం తెలియట్లేదు అన్న ఫీల్ కలిగింది అనమాట. తెలిసి మీకు తెలియదు ఏముంటుంది, నాలుగు గోళ్ళ మధ్య కూర్చోవాలా, టీవీలు ఉంటాయి, ఏసీ ఉంటుంది, వర్క్ చేసుకోవాలా, ఏ టైంలో లేస్తే ఏ టైంలో కూర్చుంటే ఏ టైంలో తింటాం కూడా తెలిసేది కాదు, బాగుండేది. బట్ ఏంటంటే బయట ప్రపంచం తెలియట్లేదు, అసలు ఏం జరుగుతుంది, ఎలా చేస్తారు, షూట్ అన్నా చూడాలి ఒకసారి అన్న వెళ్ళి వీళ్ళు షూట్ చేసి తీసుకొస్తున్నారు. సో ఇంకా అట్లా ఆ నాలుగు గోళ్ళ మధ్య ఉంటాం, ఈ షూట్ ఎలా చేస్తారు, చేసేదంతా బాగానే ఉంటుంది, వస్తుంది మా దగ్గర వర్క్ చేస్తాము, డే అండ్ నైట్ ఇదే వర్క్ ఉంటుంది అనమాట. ఒక ఎయిటర్ది వస్తాడు, ఒక ఎయిటర్ వెళ్ళిపోతూ ఉంటారు, షిఫ్ట్ వైజ్గా చేసుకుంటూ ఉంటారు వర్క్. ఎందుకో నాకు బయట ప్రపంచం ఈ కెమెరా అంటే అప్పటికే కెమెరా మీద ఇంట్రెస్ట్ ఉండే, కెమెరాతో వర్క్ చేయాలి అంటే మా దగ్గర కెమెరాస్ ఉండేవి. సో ఏదైనా సరే ఒక సీక్రెట్గా వర్క్ చూసుకోవటం అనమాట, ఎవరైనా చేస్తారో చూ ఇది వెళ్ళి అడిగితే మళ్ళీ ఏమంటారో, నేర్పిస్తారో లేదో, మళ్ళీ ఇంకో రకంగా అనుకుంటారేమో, వర్క్ మధ్యలో వచ్చి మనం డిస్టర్బ్ చేయకూడదు, చూసి చేసుకోవటం, యూట్యూబ్లో అలా వీడియోస్ చూసుకోవటం, కెమెరా చేతికి వచ్చినప్పుడు సెట్టింగ్స్ చూసుకోవటం, ఇట్లా ప్లాన్ చేసుకొని చూసుకున్నాను అనమాట. సడన్గా ఒక ఆపర్చునిటీ అలా వచ్చింది ఎడిటర్ గారు, నేను ఈ డిస్కషన్ అనమాట. సో ఒక ప్రాజెక్ట్ సంబంధించి వర్క్ జరుగుతున్నప్పుడు ఇలా ఎలా తీస్తారండి, షార్ట్ పట్ లేదు, ఎలా చేయగలమండి అని అంటే, అలా మీద మీకు కూడా కెమెరాస్ ఉన్నాయి కదా, మీరు కూడా కెమెరా వర్క్ చేయాలని అంటే అట్లా డైరెక్ట్గా ఏంటంటే ఒక అంటే నేను ఎవరి దగ్గర వర్క్ చేసింది లేదు అంటే నా ఓన్ నాలెడ్జ్ డైరెక్ట్గా కెమెరా తీసుకొని ఒక సీరియల్ చేయడం స్టార్ట్ అది శ్రీ తిరుపతమ్మ అని చెప్పేసి డివోషనల్ సీరియల్ అండి అది, మన మురళీమోహన్ గారు, సుబలక్ సుధాకర్ గారు రాటమే ఫస్ట్ సీరియల్ అనమాట అది నాకు. సో శ్రీ తిరుపతమ్మ అని చెప్పేసి టైటిల్తో సీరియల్ అనమాట. సో అది స్టార్ట్ చేయటమే, అది దాని మీద వర్క్ చేశాను. సో అక్కడ నుంచి కంటిన్యూగా ఫిలిమ్స్ కానీ సీరియల్స్ కానీ అలా లీడ్ చేసుకోవడం స్టార్ట్ అయిపోయింది. ఓకే, అండ్ సో అట్లాగే ఇది అయిపోయిన తర్వాత ఫస్ట్ మూవీ ప్రాజెక్ట్ ఏది వచ్చింది మీకు? ఫస్ట్ మూవీ అంటే నాగిని అని చెప్పేసి ఒక సబ్జెక్ట్, అదే కంపెనీ సంబంధించి నాగిని అనే సబ్జెక్ట్ ఒకటి వచ్చింది. నాగిని నాగిని దాని డ్యూయల్ రోల్ అనమాట, అంటే ఒక స్నేక్ సంబంధించిన సబ్జెక్ట్తో ఒక సినిమా అలా చేశానండి. ఆ తర్వాత 2-3 ఫిలిమ్స్ చేశాను, కన్నడ ఫిలిమ్స్ చేశాను, తర్వాత వరుసగా యాడ్స్ రావడం స్టార్ట్ అయినాయి, ఫిలిమ్స్ డౌన్ అయినాయి, యాడ్స్ రావడం స్టార్ట్ అయినాయి, యాడ్స్ కానీ డాక్యుమెంటరీస్ కానీ, యాడ్స్ అనేవి ఇంకా ఇంకా దానికి లెక్క లేదండి, చాలా నాకు తెలిసి నేను ఈ 6 ఇయర్స్ లో దగ్గర దగ్గర 125 యాడ్స్ పైన చేసుకుంటాను. సూపర్. అది చెన్నై కావచ్చు, బెంగళూరు కావచ్చు, మన తెలుగు వాళ్ళకి కావచ్చు, ఎవ్రీథింగ్ ఇవన్నీ కలుపుకొని ఒక దగ్గర దగ్గర 125 యాడ్స్ అవ్వనే చేస్తున్నాను. సార్ ఇవి కొన్ని చాలా మంది యాడ్స్ చేశారు అంటున్నారు కానీ మనకు టీవీలో కనిపించే కొన్ని యాడ్స్ కనిపిస్తాయి, ఈ యాడ్స్ ఎక్కడ ఇస్తారు సార్? ఈ యాడ్స్ అంటే ఇప్పుడు ఏంటంటే కేటగిరీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు కేటగిరీస్ అంటే మన ఊళ్ళలో చేసే యాడ్స్ ఉంటాయి, సిటీ రేంజ్ లో చేసే యాడ్స్ ఉంటాయి, డిస్టిక్ లెవెల్ ఇట్లా కొన్ని యాడ్ లెవెల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఒక కమర్షియల్ యాడ్ ఏదైనా సరే ఒక మినిమం అంటే ఇప్పుడు ఒక పెద్ద కమర్షియల్ చందన బేర్స్ వాళ్ళు ఉంటారు లేకపోతే ఆర్ఎస్ బేర్స్ వాళ్ళు ఉంటారు అంటే ఒక టాప్ రేటెడ్ కమర్షియల్ అనమాట, దానికి వర్క్ అలాగే ఉంటుంది, దాని బడ్జెట్ అలాగే ఉంటుంది, ఎవ్రీథింగ్ దానికంటే హై లెవెల్ ఉంటుంది. వాళ్ళు ఏంటంటే లెవెల్స్ కూడా హై లెవెల్లోనే ఆలోచిస్తారు. సో అలాంటి యాడ్స్ మన దగ్గర రావాలంటే ఫస్ట్ మన ఇదేంటి అనేది కూడా చూస్తారు వాళ్ళు. ఇప్పుడు యాడ్స్ కెమెరా పట్టుకున్నాక అది వర్క్ ఎవరైనా చేసే వర్కే, ఇచ్చే లెవెల్ని బట్టి వాళ్ళు చూసుకుని మూవ్ అవుతారండి. నేను చేసే యాడ్స్ ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్స్ కావచ్చు, కొంచెం కమర్షియల్ కావచ్చు. కమర్షియల్ అంటే ఏదైనా సరే ఒక యాడ్ అనేది ఒక కమర్షియల్ డిస్ట్రిక్ట్ లెవెల్ అంటే ఒక 10 లాక్స్ లేదా ఒక చిన్న యాడ్ కూడా అవ్వదు, ఒక 10-15 లాక్స్ లాగా చిన్న యాడ్ అవ్వదు. ఎందుకంటే కనీసం ఒక శారీ యాడే అనుకుందాం, ఒక జ్యువెలరీ యాడ్ అనుకుందాం. ఒక జ్యువెలరీ యాడ్ అంటే మినిమం ఒక మోడల్స్ కావాలి, సెటప్ కావాలి. సో నీకు ఆ శారీ చూపించినా ఆ జ్యువెలరీ చూపించినా అది కొనాలి అనుకుంటే అది కొనని విధంగానే షూట్ చేయాలి. అలా షూట్ చేస్తేనే దాని క్వాలిటీ దాని వాల్యూస్ చూపిస్తేనే జనాలు కొంటాక రాగలరు. అంటే వాళ్ళంత ఖర్చు పెట్టగలిగితే అంత ఎక్విప్మెంట్ వస్తుంది, అంత చేయడానికి ఉంటుంది అనమాట, అంత అవుట్పుట్ కూడా ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది మనకి. ఇక జనరల్గా నార్మల్లీ అనుకోండి, ఇంకా మనం ఏం చేసేది ఏంటంటే అది లోకల్ ఎవరైనా చేసుకోవచ్చు. అంటే వర్క్ని తక్కువ ఇవ్వట్లేదు, ఏదైనా వర్క్ వర్కే, బట్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ కేటగిరీస్ కూడా చెప్తున్నా, ఏ వర్క్ తక్కువగా చూసేది లేదండి. ఎందుకంటే అదే రోజుల్లో చిన్న కెమెరాకి వెళ్ళి వర్క్ చేసిన రోజులు ఉన్నాయి, పెద్ద కెమెరా పట్టుకుని వర్క్లు చేసిన రోజులు కూడా ఉన్నాయి. ఓకే, అట్లనే కాదు అంటే ఏ వర్క్ తక్కువ చేయట్లేదు, బట్ డిపెండ్స్ ఆన్ కేటగిరీస్ అడిగారు కాబట్టి ఈ రేంజెస్ యాడ్స్ కూడా ఉన్నాయి. ఈ రేంజ్ యాడ్స్ అంటే మరీ పెద్ద రేంజ్ అంటే వాళ్ళకి ఫిక్స్ ఉండిపోతారు. ఫిక్స్ ఉండిపోవడం అంటే ఇప్పుడు ఏదైనా ఒక మంచి థమ్స్అప్ యాడ్ ఉందనుకోండి, దాన్ని మన తెలుగు వాళ్ళు డైరెక్ట్ చేయాలంటే ఏ రాజమౌళి గారో లేకపోతే త్రివిక్రమ్ గారో వర్క్ చేస్తారు.
అంతే కదండి. మళ్ళీ వాళ్ళకి సినిమాటోగ్రాఫర్స్ కావాలంటే అదే రేంజ్ వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటారు. ఇప్పుడు మీరు యాజ్ మీ డైరెక్టర్ అనుకోండి, మీకు నేను ట్యూన్ అయితే నేను మీకే ఉంటా. అవునవును, మీరు 10 సినిమాలు చేస్తే నేనే ఉంటా. ఎస్ అండర్స్టాండింగ్ అదంతా బట్టి వెళ్ళిపోతుంది. సుమన్ మీడియాస్ అని చెప్పేసి రీసెంట్ గా ఎర్రచీర మూవీ కంప్లీట్ చేశారు ఆయన. ఒక పెద్ద పెద్ద ప్యాడింగ్ అని పెట్టేసి కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఆ ప్రొడక్షన్కి ఇప్పుడు మొత్తం 4 సినిమాలు 6 సినిమాలు 4 కన్నడ సినిమాలు 3 తెలుగు సినిమాలకు ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయినాయి. సో ఈ నెక్స్ట్ మంత్ ఆ నెక్స్ట్ మంత్ అట్లాగే ఒక 1 బై 1 స్టార్ట్ చేసుకుంటారు వాళ్ళ ప్రొడక్షన్లు. ఆ ప్రొడక్షన్కి ఏంటంటే ఇప్పుడు మొత్తం నా పేరు ఒకటి, ఇంకో కెమెరామెన్ పేరు ఒకటి పెట్టుకున్నారు వర్క్ చేయడానికి. అంటే ఇప్పుడు ఆ కంపెనీకి డిపెండ్ మన మీద ఉన్న నమ్మకం కావచ్చు, బిలీవ్ ఏదైనా సరే ఆ కంపెనీకి మనం వర్క్ చేసుకుంటూ వెళ్తాం అట్లా అన్నట్టు. సో వీళ్ళకి ఏంటంటే వీళ్ళకి టీం వర్క్, ఆ టీం వర్క్లో వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఏ రేంజ్ దగ్గర ఇప్పుడు యాడ్ ఏజెన్సీస్ చాలా వచ్చినాయి. యాడ్ ఏజెన్సీ అలా వచ్చినాయి. ఇప్పుడు గల్లీకి ఒక కెమెరామెన్ ఉన్నాడు, గల్లీకి ఒక ఎడిటర్ ఉన్నాడు, డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఏం చేయమంటారండి? మేము కెమెరామెన్లు అయ్యి దగ్గర దగ్గర 10 ఏళ్ళు అవుతుంది. మేము ఉన్నప్పుడు గల్లీ మొత్తం ఏరుకుంటే 100 మంది కూడా దొరికేటోళ్ళు కాదు. ఇప్పుడు గల్లీకి ప్రతిరోజు కెమెరామెన్ అంటున్నారు. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి వర్క్ చేస్తారు, అసిస్టెంట్ ఆపరేటర్లు ఉంటారు, ఆపరేటర్లకు మనం వర్క్ నేర్పిస్తాం. తెల్లారి చూస్తే వాడు వేరే కెమెరా పట్టుకొని ఉంటారు. ఏం తెలుసురా అంటే అన్న ఛాన్స్ వచ్చింది చేసుకోండి చేసుకోండి, కానీ జాగ్రత్త, ఎవరు చేసినా జాగ్రత్త. ఈ కేటగిరీస్ ఏంటంటే ఇంకా 1 బై 1 అండి. ఇంకా మనం చేసేది ఏం లేదు దీనికి. ఒక లెవెల్ ఒక రేంజ్ అనేది ఆలోచించకూడదు. అది ఏ యాడ్ వచ్చినా ఏది వచ్చినా కానీ చేసుకుంటూ వెళ్ళటమేనండి. వర్క్ అదే కదా, మనం ఫుడ్ పెట్టేదే అది, అంతే ఫుడ్ పెట్టేదే అది. నువ్వు పట్టుకున్నప్పుడు పట్టుకుందే కెమెరా, అవును, అది చిన్న కెమెరానా పెద్ద కెమెరా అనేది మ్యాటర్ కాదు, వర్క్ ఇంపార్టెంట్. ఏ ప్రాజెక్ట్ వచ్చినా చేసుకుంటూ వెళ్ళటం. యాడ్స్ అనేది ఏంటంటే ఇంకా నాకు లైఫ్ బాగా లీడ్ చేసింది అంటే మాత్రం యాడ్స్ ఏనండి. అంటే నేను 10 మందికి తెలియటం కానీ పలానా యాడ్స్ చేశారు. యాడ్స్ చేసే వాళ్ళకి ఏంటంటే ఈ సినిమాటోగ్రాఫర్లకి పేర్లు ఉండవండి, డైరెక్టర్లకి పేర్లు ఉండవండి, ఎవరికి ఏ పేర్లు ఉండవు. కనపడిన వాళ్ళదే పేరు అక్కడ స్క్రీన్ మీద కనపడిన వాళ్ళదే పేరు. బట్ ఏంటంటే టెక్నికల్గా మౌత్ తాపుతో వెళ్తుంటాం. ఇప్పుడు నేను మీ దగ్గర టెక్నికల్గా మాట్లాడాను, పలానా యాడ్ చేశానంటే పలానా యాడ్ చేసింది. నేనని మీకు 10 మంది చెప్పగలరు కానీ ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవరికి తెలియదు. అరే ఏం చేస్తున్నారు అని అంటే చాలా యాడ్ చేశారు నేను అంటే సరే పేరు లేదు లేదు ఎలా చేశారు అని ఇదే క్వశ్చన్లు ఉంటాయి. వాటికి ఏముండవు. ఇంకా సినిమాలు అంటారా, కాంపిటీషన్ భయంకరమైన కాంపిటీషన్. రేపటి రోజు అడ్వాన్స్ తీసుకున్న సినిమాకి కూడా మనం కూర్చుంటామో లేదో కెమెరామెన్ అనేది తెలియదు. అట్లా ఉంటుంది బయట పొజిషన్. ఎందుకు ఇలాంటి చేంజెస్ ఎందుకు ఉంటుంటాయండి? డిపెండ్స్ ఆన్ అండి. ఇప్పుడు ఒక సినిమా అనేది ఒక మాట మీద పోవాలండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ అనే అతను డబ్బులు పెడతారు, ఓకే అంతవరకు బాగుంటుంది. డైరెక్టర్ అనేవాడు ఒప్పించుకుంటాడు, బాగుంటుంది. ఈ చుట్టూ ఉన్న వాళ్ళ లెవెల్స్ వాళ్ళ వాళ్ళే మెయింటైన్ చేసుకోవాలండి. ఇప్పుడు యాజ్ ఎ డైరెక్టర్ మీరున్నారు, నేను చెప్పిన మాట విని, పక్కన వాళ్ళు చెప్పిన మాట విని, యాజ్ ఎ ప్రొడ్యూసర్గా కూడా ఇప్పుడు నువ్వు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తే మాట వింటావు, కోఆర్డినేటర్ చెప్తే మాట వింటావు, ఇప్పుడు నీ ఆఫీస్ బాయ్ చెప్పినా మాట వింటావు. ఇక నీ ఒపీనియన్ ఏముంది? యాజ్ ఎ ప్రొడ్యూసర్గా యాజ్ ఎ డైరెక్టర్గా నీ ఒపీనియన్ ఏముంది? ఇంకా వాళ్ళు ఆలోచించరు. ఇవన్నీ ఆలోచించరు. అంటే నువ్వు డబ్బులు పెడుతున్నావు అంటే అన్ని ఆలోచించుకుని, అంటే నీకు ఆ ధైర్యం లేదు, నీ సెల్ఫ్ నీకు లేదా? ఇప్పుడు ఒక కెమెరామ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నావు, ఒక డైరెక్టర్ని సెలెక్ట్ చేసుకున్నావు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? పని చేస్తారేమో, లేకపోతే నేను ముంచేస్తారా, ఏదో ఒక ఐడియా ఉంటుంది కదా, ఒక ఐడియాతో నువ్వు మూవ్ అవుతావు, వాళ్ళు ముంచేస్తారు. కానీ నీ జాగ్రత్త నువ్వు ఉంటావుగా. ప్రతిరోజు మాట ఏమైపోతే ఇప్పుడు చివరికి మునిగిపోయింది ఎవరు? ప్రొడ్యూసర్. ఇవి ఎక్కువ అవుతున్నాయండి, ఇవి ఎక్కువ అయ్యి వాడు చెప్పిన మాట వీడి, వీడు చెప్పిన మాట వీడి తెలుసుకోలేక ఇలాంటి ఎక్కువ జరిగిపోతాయి అనమాట. ఇలాంటి ఎక్కువ టూ మచ్ ఇక్కడ జరుగుతాయండి. అవి పెద్ద సినిమాలు జరుగుతాయి నేను చెప్పాను, ఒక మినిమం బడ్జెట్ సినిమాలకి ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది మనస్పర్ధలు వచ్చేసి అక్కడ నుంచి డైరెక్టర్ వెళ్ళిపోవటమో, డిఓపి వెళ్ళిపోవటమో, ఏమైనా జరగండి, చాలా చేంజెస్ జరిగిపోతుంటాయి. అప్పటిదాకా స్టోరీ మొత్తం వింటారండి, అందరం కూర్చొని వింటాము, ఒక 1 మంత్ నుంచి ట్రావెలింగ్ అవుతూ ఉంటాము, అంతా అయిపోతూ ఉంటుంది. చివరికి వచ్చినాక అంతా మారిపోద్ది అండి. స్టోరీ మారిపోవచ్చు, అక్కడ ఉన్న డిఓపి మారిపోవచ్చు, డైరెక్టర్ మారిపోవచ్చు, ఏమైనా జరిగిపోవచ్చు, అంతా అసలు సంబంధమే ఉండదండి. వాళ్ళు అడ్వాన్స్ కూడా తీసుకొని ఉంటారు. ఇక్కడ ఏంటంటే సార్, అప్పుడు కెమెరామెన్ చాలా బాగా చేస్తారు సార్, ఏదైనా ఏం చేసింది కూడా ఏం లేదు, ఒకవేళ చేసి ఉన్నా కూడా అంత బాగోలేదు, ఇవన్నీ ఈ పక్కన మనుషులు అనమాట. నువ్వు షూట్ పెట్టు, ఒకరోజు డెమో షూట్ చేయాలి, తీసుకో. ఇప్పుడు నువ్వు బడ్జెట్ 2 కోట్ల సినిమాకి 10,000 నీకు పెద్ద ఫరక్ పడదుగా. కెమెరా డెమో చూద్దామన్న వస్తుందిగా, ఒక డిఓపి పలానా సినిమా స్టార్ట్ చేస్తారంటే కెమెరా అయితే వస్తుందిగా, ఒక డెమో 4 షోట్లు చూస్తావుగా.
ఎక్కడ సార్ డిసైడ్మెంట్ ఉంటుంది కదా, లేకుండా వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినేసేసి. నా ఒక్కరిది కాదండి, ప్రతి ఒక్కరిది. ఎందుకంటే ఒక డిఓపికి 10 మంది డిఓపీలు తెలుసుంటారు, కెమెరామెన్కి 10 మంది కెమెరామెన్ తెలుసుంటారు, ప్రతి ఒక్కరిది ఇదే ప్రాబ్లం. అండ్ కొన్ని మనం చూస్తే కూడా షూటింగ్స్ మేము వెళ్ళిన దగ్గర కూడా ఫస్ట్ షెడ్యూల్ ఉన్న వాళ్ళు మళ్ళీ సెకండ్ షెడ్యూల్ ఉండరు, మళ్ళీ వీళ్ళని మేము కొత్త కొత్త చేసుకోవాలి. అప్పుడు సినిమా క్వాలిటీ ఎట్లా పోతుందండి? అవును, పోతే ఒకళ్ళ మీద పోవాలి. సినిమా క్వాలిటీ ఎలా పోతుంది? ఇప్పుడు నా స్టైల్ ఒకటి ఉంటుంది, నా లైటింగ్ స్టైల్ నా కెమెరా నేను వాడే తీరు ఒక రకంగా ఉంటుంది. సడన్ గా నెక్స్ట్ షెడ్యూల్కి వచ్చినాక వేరే అతను ఉంటాడు, అతను పాయింట్ ఆఫ్ వ్యూ తీస్తాడు. ఇంకా సినిమా క్వాలిటీ ఏదండి? ఇప్పుడు ఫస్ట్లో మాట్లాడుకుంటాం సినిమాని ఈ థీమ్లో తీసుకెళ్ళాలి, ఈ లైటింగ్తో తీసుకెళ్ళాలి, ఈ టింట్లో మెయింటైన్ చేయాలి, గ్రేడింగ్ ఈ టింట్లో అయితే చాలా బాగుంటుంది గ్రేడింగ్ చేసినప్పుడు కూడా. ఇవన్నీ ఆలోచించుకుని ఒక మూవ్ అయిన తర్వాత సెకండ్ అటెంప్ట్ వేరే మారిపోయిన తర్వాత వీళ్ళు ఆలోచించుకుని ఆలోచన అతని మీద రుద్ది తగ్గుతుందా? మొదటి నుంచి ఎవరైతే ఉన్నారో చివరి దాకా వాళ్ళు ఉంటేనే తప్పైనా ఒప్పైనా చివరికి దాన్ని దిద్ది ఒక పాయింట్ తీసుకురాగలరు. ఇప్పుడు మీరు వేరే కెమెరా వర్క్ చేశాడు, ఫస్ట్ వేరే కెమెరా వర్క్ చేశాడు, సెకండ్ ఛాన్స్ నాకు వచ్చింది. ఫస్ట్ సెకండ్ ఛాన్స్ ఒప్పుకోవటం అనేది పెద్ద రాంగ్. అవును, ఒక కెమెరామెన్ తీసేసిన తర్వాత ఇంకో కెమెరామెన్ ఒప్పుకోవటమే రాంగ్. అది అట్లా ఒప్పుకోవడం వల్లనే సిబ్లింగ్స్ అవుతుంది, అది ఒప్పుకోకుంటే సచ్చుకుంటే ఇప్పుడు చేయాల్సిందే. ఇప్పుడు ఇల్లు కన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఎలా ఉంటారు, పాట ఒక బిల్డింగ్ స్టార్ట్ చేసినా వేరే వాడు వెళ్ళాడు, అది అట్లా చేస్తే బాగుంటుంది. ఒప్పుకోవటమే పెద్ద రాంగ్. అది నేనైనా కావచ్చు ఎవరైనా కావచ్చు, సెకండ్ ఫిలిం సెకండ్ చేసిన ఫిలిం ని ఇంకొక అతను చేయాలనేది రాంగ్. అసలు అది అలా చేసి ఇంకా దాన్ని కొలాప్స్ చేసుకోవడం తప్ప చేసేది ఏం లేదు. ఓకే, నీ దగ్గర బడ్జెట్ ఉంటే మనం ఏం చేయలేము, ఇవాళ ఇష్టం. ఓకే, ఇప్పటివరకు ఎన్ని ప్రాజెక్ట్ చేశారండి మూవీస్? కానీ మూవీస్ అయితే దగ్గర దగ్గర ఒక రీసెంట్గా అయితే విఠలవాడి అని ఒక ఫిలిం కంప్లీట్ చేశారండి. పోయిన దీనికి ఒక 4-5 మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది మార్చ్ టైంలో. ఓకే, మంచి టాక్ అంత బాగుందండి దాంట్లో. ప్యాడింగ్ కానీ ఎవరండి ప్యాడింగ్? మన ఈయనండి విలన్ అమిత్ గారు, బిగ్ బాస్ లో ఉన్న అమిత్ గారు. ఇంకా ఇద్దరు ముగ్గురు ఉన్నారు మంచి ప్యాడింగ్, మన జబర్దస్త్ టీం వాళ్ళందరూ ఉన్నారు. సో ఈ కామెడీ స్కిట్స్ ఇవన్నీ మంచి జరిగింది అనమాట. ఒక 40 డేస్ షూట్ చేసాము మొత్తం హైదరాబాద్ లోనే. గోవాయిలో ఒక సాంగ్ చేసాము, లోకల్ ధూల్పేట్ పాత బస్తీ ఆ సరౌండింగ్ అనమాట. ఒక మెకానిక్ సంబంధించి లవ్ సబ్జెక్ట్ అనమాట అది. సో దానికి ముందు ఒక 4 మూవీస్ చేస్తున్నాను కన్నడ వాళ్ళవి, కానీ కన్నడ మూవీస్ 2 చేస్తున్నాను, తెలుగులో 1-3 మూవీస్, అట్లాగా 8 మూవీస్ దాకా కంప్లీట్ చేశాను. కన్నడకి తెలుగు డిఫరెన్స్ ఏందండి? డిఫరెన్స్ ఏముండదండి. ఇక్కడ ఎట్లా అంటే వాళ్ళ భాష మనకు రాదేమో కానీ మన భాష బాగా వచ్చింది వాళ్ళకి. ఓకే, బాగా మనకి అర్థం చేసుకోగలము, మాట్లాడలేము. వాళ్ళు అది మాట్లాడతారు, ఇది మాట్లాడగలరండి. సిమిలారిటీ ఉంటాయి కదా, వాళ్ళు మాట్లాడగలరు. ప్లస్ ఏంటంటే అక్కడ రిసీవింగ్ బాగుంటుంది, కమ్యూనికేషన్ బాగుంటుంది, చాలా వర్క్ అక్కడ ఉన్న టెక్నీషియన్స్ కూడా చాలా బాగుంటారు, వర్క్ చేస్తారు. మన వాళ్ళు ఎట్లా ఉంటారో అక్కడ కూడా అట్లాగే వర్క్ చాలా బాగుంటుంది. డైరెక్టర్స్ మైండ్ సైకలాజీ ప్రకారం అయితే మన వాళ్ళకి వాళ్ళకి సెట్టే కాదండి. అసలు ఎవరు బెస్ట్ అంటారు? అంటే మనకి తెలుగు అంటే తెలుసు కాబట్టి మన వాళ్ళు బెస్ట్ మనకే. వాళ్ళు ఏంటంటే 2 డిఫరెంట్ అనమాట, కొంచెం వైల్డ్, అదంతా వేరేగా ఉంటుంది అనమాట వాళ్ళ ఆలోచన. ఇట్లా ఇలా చేస్తే అవుతుంది పని, మనం ఒక ఇలా చేస్తే పని అవుతుంది, ఇలా చేస్తే ఎందుకు కావాలి, అలా చేస్తే ఇలా అవ్వకూడదా అనే రకంగా ఆలోచిస్తారు వాళ్ళు. అంటే మనం అది బయటకి ఇలా కొడితే అయిపోయింది పని, మనం షార్ట్ కట్ వెళ్ళిపోతాం. వాళ్ళు అలా అన్ని కొట్టుకుని వచ్చి పని చేద్దామని అంటారు, కష్టపడదామని అంటాడు. యాక్చువల్ ఏంటంటే లాజికల్ గా ఆలోచిస్తే కొడితే అయిపోతుంది పని. సో వాళ్ళు ఏంటంటే అన్ని అలా చేసుకుని వస్తే కానీ పని అవ్వదని. ఎగ్జాంపుల్ ఏంటంటే ముఖ్య కదంటే ఇట్లా చూపెట్టక వాళ్ళు ఇట్లా తిప్పి చూపెట్టారు. సో వర్క్ బాగానే ఉంటుంది, డిపెండ్ టైం సెన్స్ ఎక్కువ తీసుకుంటారు కానీ వర్క్ బాగుంటుంది. టైం ఎక్కువ తీసుకుంటారు పర్ఫెక్షన్ కోసం. మన వాళ్ళు అంటే ముందే రెడీగా అన్ని ఉంటాయి కాబట్టి అన్ని రెడీగా ప్లాన్ చేసుకుని ప్రీ ప్లాన్ వెళ్తారు, వర్క్ చేసుకుని బయటకు వస్తారు అనమాట. అలాగే అండ్ మీకు ప్రొడ్యూసర్స్ ఎలా దొరుకుతున్నారండి వీళ్ళందరి మూవీస్? ప్రొడ్యూసర్స్ దొరికేదనే కానండి, నాకు ఫ్రెండ్లీగా ఎక్కువ అండి. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్లో నాకు ఇప్పుడు మీ దగ్గర ప్రాజెక్ట్ చేస్తే మీ రిఫరెన్స్ అట్లాగా, లేదా డైరెక్టర్స్ నా ఫ్రెండ్స్ అవటం వల్ల ఆ ఛాన్సెస్ రావటం ఆ మూవీస్కి కానీ వాళ్ళకి చేయటం కానీ అట్లా బాగా ఇదండి. ఎక్కువ వల్ల డైరెక్టర్స్ వల్లేనండి నాకు తెలిసిన, ఎందుకంటే నేను ట్రావెల్ చేసినప్పటి నుంచి నాతో ట్రావెల్ చేసిన వాళ్ళు అందరూ ఒకసారి వచ్చిన టైంలో అలా కమ్యూనికేషన్ అనమాట. ఇప్పుడు నాకేమైనా ప్రొడ్యూసర్ ఏదైనా ఫిలిం స్టోరీ కావాలి, డైరెక్టర్ ఎవరైనా కావాలి అని అంటే పలానా డైరెక్టర్ ఉన్నారు, పలానా అతను డైరెక్టర్ స్టోరీస్ రాస్తాడు, పరిచయం చేయటం. మీకు ఎవరైనా కెమెరామెన్ కావాలంటే పలానా నేను సతీష్ అని అతను,
నేను అట్లా కమ్యూనికేషన్ పెంచుకుంటూ వెళ్ళిందే కానీ ఓన్గా అనేది ఎక్కడ ఏది లేదు. అందరూ కలిసి ఒక టీం ఒక 10 ఇయర్స్ బ్యాక్ అలా బయటకు వచ్చాము, అదే టీం అలాగే రన్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు సేమ్ టీమ్ జర్నీ నడుస్తుందా? సేమ్ టీమ్ జర్నీ నడుస్తుందండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా మీ టీమ్ మెంబర్స్ ఉంటారా? టీమ్ మెంబర్స్ ఉంటారు. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళు ఏదైనా డైరెక్షన్ ఛాన్స్ వచ్చింది అనుకోండి, డిఓపిగా నాకు ఏదైనా ప్రొడ్యూసర్ ఏదైనా స్టోరీ చెప్పి వాళ్ళు డైరెక్టర్లు కావాలి రైటర్లు కావాలంటే నా టీంలో ఉన్న వాళ్ళని పరిచయం చేయటం, అంటే టీం వర్క్ వెళ్ళిపోతాం. ఎందుకు ఇంకొకరిని తెచ్చి ఎంకరేజ్ చేయాలి? తెలియని పర్సన్ తీసుకొచ్చి ఎంకరేజ్ చేసి ఎంకరేజ్ చేయొచ్చు అండి. ఇప్పుడు కొత్త పర్సన్ మనం ఎంకరేజ్ చేయొచ్చు, హ్యాపీయే, అతను ఎదుగుతాయన్నా హ్యాపీయే, అతనితో పాటు మనం ఎదుగుతాయన్నా హ్యాపీయే. ఏ టైంలో ఎలా ఉంటుందో మనం చెప్పలేం. కాకపోతే ఎట్లా ఉందంటే, టీం ఎందుకు క్రియేట్ చేసుకున్నామనంటే నమ్మకం అనేది ఉండిపోతుంది. ఒక కొత్త పర్సన్ తీసుకొని వస్తే రేపు ఆ టీమే ఉండట్లేదు. అవును, ఒక కొత్త పర్సన్ మైండ్ మెంటాలిటీ అని తెలియట్లేదు. మనం ప్రేమగానో జాలిపడో ఇంకోటి అరే ఇతను కూడా కష్టపడే మెంటాలిటీ వచ్చిన తర్వాత ఆ టీంలో ఏదో ఒకటి జరిగిపోతూ ఉంటుంది, జరిగిపోతూ ఉంటుంది. సో నమ్మకం లేకపోతుంది. అంటే వారి స్వలాభం కోసం ఏదైనా చేయొచ్చు వాడు, అలా చాలా జరిగినాయి. సో ఏం చేశారంటే ఒక టీమ్గా ఫామ్ అయిపోయింది, డైరెక్టరు రైటరు కెమెరామ్యాను ఎడిటరు ఇట్లా ఒక టీమ్ అన్నమాట. ఒక ప్రాజెక్ట్ వస్తే మీకు ప్రాజెక్ట్ వస్తే నాకు చెప్పడం, నా ప్రాజెక్ట్ వస్తే మీకు చెప్పడం, ఇలా మీకు అలా అందరూ కలిసి వర్క్ చేసుకునే విధంగా ఒక టీమ్ ఉందన్నమాట. ఏది ఈవెన్ అసిస్టెంట్ దగ్గర నుంచి, ఒక కెమెరా అసిస్టెంట్ దగ్గర నుంచి అందరం మాకు టీం అన్నమాట. ఓకే, సో ఎడిటింగ్ వైపు వెళ్తున్నారా? మళ్ళీ కూర్చొని ఎడిటింగ్ వైపు వెళ్ళే కదంటే, ఇప్పుడు నాకు అసలు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, నాకు ఛాన్సెస్ రావడానికి బేసిక్ ఎడిటింగ్ అండి. ఓకే, ఇప్పుడు నేను మీకు చెప్పే ఓపెన్ గా నేను బేసిక్ ఎడిటర్ని, తర్వాత నాకు సినిమాటోగ్రఫీ ఇంట్రెస్ట్ అని చెప్పేసి. సో ఇలా డిస్కషన్ జరుగుతున్నప్పుడు మీరు ఏ సినిమాలు అయితే ఫస్ట్ నేను ఎడిటర్ అని చెప్పుకుంటాను, ఎడిటర్ అని చెప్పుకుంటాను. ఆటోమేటిక్గా డైరెక్టర్ వాళ్ళకి ఏంటంటే అది నా ప్లస్ పాయింట్ అనుకోవాలి, ఉన్న స్వార్థంగా ఉండాలి. అరే ఎడిటింగ్ అతనే కెమెరామ్యాన్ అయితే షార్ట్ కట్ చేయడం కూడా తెలుస్తుంది కదా, బాగా ప్లస్ పాయింట్ అయిపోద్ది కదా, ఈ ఆలోచన బాగా ప్లస్ అవుతుంది. రావటం వల్ల నాకు ఏంటంటే ఈ ఛాన్స్, ఈ ఆఫర్స్ రావటం కానీ చేయటం కానీ ఎక్కువ జరుగుతుంది అన్నట్టు. సో అది నేర్చుకోవడం నా ప్లస్ పాయింట్, అది నేను చెప్పుకోవడం డబుల్ ప్లస్ పాయింట్ అయింది. సో ఓకే, నాకు తర్వాత అని చెప్పుకుంటూ కూడా నా ఛాన్సెస్ వస్తున్నాయి, ఐడియా ఉంటుంది. అట్ సేమ్ టైం షార్ట్ కట్టింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా నేను పోస్ట్ ప్రొడక్షన్తో డిస్కస్ చేయడానికి ఈజీగా ఉంటుంది. మీరు ఎందుకు ఇలా కట్ చేశాను, నేను ఎందుకు కట్ చేశాను, నా ఎక్స్పీరియన్స్ ప్రకారం నేను ఇలా కట్ చేయడం జరిగింది షార్ట్ని. సో ఒకసారి చూడండి, డిస్కస్ చేయడం కూడా జరుగుతుంది. ఈ సినిమాటోగ్రాఫర్లకి ఏంటంటే, ఇప్పుడు షూట్ అంతా అయిపోయినాక గ్రేడింగ్ ఒక పెద్ద సబ్జెక్ట్, అది ఈ కలర్ గ్రేడింగ్ కానీ డిఐ చేయించేటప్పుడు కానీ ఇది ఇదంతా పోస్ట్ ప్రొడక్షన్ సంబంధించింది అన్నమాట. సో ఇది ఎట్లాగూ వెళ్ళాల్సిందే, అదే ఎడిటింగ్ కూడా చూసుకుంటే సరిపోతుంది కదా. నేను ఎడిటింగ్, నేను సినిమా షూట్ చేసి నేను ఎడిటింగ్ చేసినవి కూడా ఉన్నాయండి. నేను సీరియల్ షూట్ చేసుకొచ్చి ఎడిటింగ్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. సీరియల్ నైట్ అంతా అప్పుడు అంతా టేపులు అండి, డీవీ క్యామ్ టేప్స్ అవి ఉండే, ఇప్పుడు తర్వాత చిప్పులు హార్డ్ డిస్క్ వచ్చింది, అప్పుడంతా టేపులు అన్నమాట. సీరియల్కి నేనే షూట్ చేసేవాడిని, నైట్ వచ్చి డంపింగ్ పెట్టుకునేటువంటి రికార్డర్లు పెట్టుకొని ఆ 2 డేస్ షూట్ చేస్తే మళ్ళీ గ్యాప్ వస్తుంది కదండి, అది వీక్లీ ఎపిసోడ్స్ లేకపోతే వీక్లీ ట్వైస్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, అన్నీ ఎక్కించేసుకొని కూర్చొని ఎడిటింగ్ చేసుకొని టైటిల్స్ అవన్నీ వేసుకొని ఎపిసోడ్ మొత్తం అవుట్పుట్ అనమాట. అప్పుడు ఏంటంటే టేపుల్లో ఎక్కించుకోవడం, పరిగెత్తి ఛానల్కి టైంకి ఇచ్చేయడం, ఇట్లా ఉండే అనమాట ఆ టైంలో. తర్వాత ఇక సినిమాలు ఇక ఇవన్నీ, సీరియల్కి మూవీకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా, అది అన్ని టైం బై టైం ఇచ్చేయాలి. అది అవి టైం బై టైం అనేసి ఎడిటింగ్ విషయంకి వచ్చేసరికి ఆ టైం ఎట్లా ఉండేదంటే, 5 రోజులు షూట్ ఒకేసారి వచ్చి మీద పడేవి, అవి 10 ఎపిసోడ్లు ఉండేవి. 5 రోజులు షూట్ ఒక 10-15 ఎపిసోడ్లు ఉండేవి. 15 ఎపిసోడ్లు నేను కొట్టిచ్చేస్తా ఉంటే వాడు సేఫ్ జోన్ ఉండిపోతారు. అవును, మళ్ళీ ఏమంటే ఒక 10 డేస్ గ్యాప్ తీసుకుని మళ్ళీ షూట్ పెట్టుకుంటాడు, ఒక 5 డేస్ ఇంకా ఎపిసోడ్స్ ఉన్నాయని షూట్ పెట్టేసుకుంటాడు అనమాట. సో ఇదేంటంటే చెప్పాం కదా మీకు, 4 గోళ్ళ మధ్య తల వెగిలిపోయేటట్టు ఉండేదన్నమాట. సో ఈ కెమెరా వర్క్ వచ్చేసరికి ఎట్లా ఉందంటే, ఈ 2 చేసుకునేసరికి ఇంకా అవుట్ అయిపోయింది. మా ఏదైనా ఒకదాని మీదే కాలేద్దాము, అది ఇదే దీని మీదే అని చెప్పేసి. ఒక సిచ్యువేషన్ ఏం జరిగిందంటే, నాగిని అనే సినిమా చేసే టైంలో సినిమా ఒక 25 డేస్లో సినిమా కంప్లీట్ చేసామండి, ఇక్కడ హైదరాబాద్ లోకల్లోనే కంప్లీట్ చేసేసాం. సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎడిటర్ని పెట్టుకోండి అనేసి, అప్పటికే ఎడిటింగ్ క్లోజ్ చేసిన టైం అనమాట, ఎడిటింగ్ వద్దు మొత్తం సినిమాటోగ్రఫీకి వెళ్ళిపోదామని క్లోజ్ చేసిన టైంలో వాళ్ళకి ఆల్రెడీ ఎడిటింగ్ చేస్తున్నాను. సో మీరే ఎడిటింగ్ సినిమా చేయాలంటే మళ్ళీ ఉన్న ప్రాజెక్ట్స్, నాకున్న ఆఫర్స్ ఏదైనా హోల్డ్లో పెట్టుకొని 10 రోజులు వాళ్ళ దగ్గర కూర్చొని మళ్ళీ సినిమా మొత్తం సిస్టమ్లో ఎడిటింగ్ అంతా చేసుకొని మళ్ళీ అవుట్పుట్ ఇచ్చుకొని ఇట్లా చేయాల్సి వచ్చింది. అంటే మొహమాటం
వద్దనలేము, ఎందుకంటే మనకు ఫస్ట్ లైఫ్ సినిమా ఇచ్చారు, చేసాము, అన్ని చేసి పెట్టాలా మంచి చేతుల మీద అనేసి ఇంకా అట్లా చేసుకుంటే వెళ్ళటమే. ఓకే, ఇప్పుడు మీకు కనుక మీ లైఫ్లో ఇప్పుడు మంచి ప్రాజెక్ట్స్ ఓకే అయ్యి తర్వాత మిస్ అయినా ఏమైనా ఉన్నాయా? ఓకే అంటే నాకు ఇస్తారని చెప్పలేదు, నాకు రావాలని కూడా ఊహించలేదు. రీసెంట్గా ఈ ఒక సినిమా వచ్చింది కదండి, ఏమంటారు, ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఓ, ఎస్ఆర్ కళ్యాణ మండపం. యాక్చువల్లీ మా రిలేటివ్స్ పర్సనే, డైరెక్టర్ రిలేటివ్స్ పర్సన్, రిలేటివ్స్ అంటే మా మామయ్య గారు వాళ్ళ ఇలా రిలేటివ్స్ పర్సన్. సో ఒక ఆ సినిమాకి స్టార్ట్ అవ్వక ముందు అంటే అలా పోయిన లాక్డౌన్కి ముందు నాకు కనపడి ఇలా ఎంత తీసుకుంటారు ఫిలింకి అంటే ఎంత బడ్జెట్ అనేది లేదు, సినిమా ఓకే అయితే మనకి ఎంత వచ్చినా ఓకే కదా నో ఇష్యూ అని చెప్పేసి అన్నాను. తర్వాత ఏంటంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళ తరపు నుంచి ఒక కెమెరామ్యాన్ రావటం అని సరే. తర్వాత నేను అడిగా ఏంటి ఇట్లా ఏంది, తర్వాత నన్ను మాట్లాడావు కదా ఏంటి ఇట్లా పొజిషన్ మళ్ళీ వేరే కెమెరామ్యాన్ అని చెప్పేసి కనబడుతున్నారు అని అంటే ఇలా ప్రొడ్యూసర్ తరపు నుంచి ఎవరికైనా ఛాన్సెస్, డైరెక్టర్ అయినా కానీ ఛాన్సే కదా, కాదని అంటే మళ్ళీ ఇంకేమవుతుందో వాళ్ళకి ఏమవుతుందో ఇవన్నీ మనం ఆలోచించుకొని చేసుకోవాలి. సరే ఓకే ఇట్లా కొన్ని కొన్ని అలా పడి సూపర్ హిట్ మూవీ అయిపోయింది. పని ఉంటే నాకు వేరే ఉండేది, మంచిగా ఉండేది, మంచిగా లేదని నేను అనలేను కానీ అనిపిస్తుంది. అరే ఆ రోజు నాకు అదృష్టం అంతే బిఫోర్ ఇంకా మిస్ అయిందంటే అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? అప్కమింగ్ అంటే ఇప్పుడు కన్నడ ఫిలిం ఒకటి ఉందండి, ఈ లాక్డౌన్ వల్ల అన్నీ ఆగినాయి అండి. ఈ కన్నడ ఫిలిం ఒకటి ఉంది లోకల్లో వచ్చేసేసి, సేమ్ ప్రొడక్షన్లోనే, టైటిల్ తెలుగు ఊచకోత. ఓకే, ఊచకోత ఈ శ్రీకాంత్ గారు వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో, మన సీనియర్ శ్రీకాంత్ గారు, రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఉన్నారు దీంట్లో. స్టార్ట్ అయింది షూటింగ్ లేదండి, స్టార్ట్ ఓపెనింగ్ అయింది, ఓపెనింగ్ అంతా అయిపోయింది, టైటిల్ పోస్టర్ డిజైన్ మొత్తం అంతా చేసేశారు. ఈ ఫిలిమ్స్, ఈ రెండు ఫిలిమ్స్ అయితే రెడీగా ఉన్నాయి కన్నడ, అది కూడా సేమ్ ప్రొడక్షన్ సుమన్ మీడియా వాళ్ళది. మీ ఆర్టిస్ట్ అక్కడ కూడా ఉంటారా? అక్కడ కొంతమంది చేంజ్ ఉంటారు, మళ్ళీ కన్నడ ఫిలిం లో ఉంటుంది కదా అక్కడ ఉంటుంది, అక్కడ ఒక వన్ వీక్ షూట్ పెడతారు, అక్కడ ఆర్టిస్టులతో షూట్ చేస్తారు. శ్రీకాంత్ గారు అక్కడ విలన్ చాలా, శ్రీకాంత్ రాజేంద్ర ప్రసాద్ గారు ఉన్నారు, ఇంకా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయండి దాంట్లో, చాలా క్యారెక్టర్స్ ఉన్నారు. అలీ గారు ఉన్నారు, అంత పెద్దవాళ్ళే ఉన్నారు, అంత పెద్ద బడ్జెట్. వాళ్ళు రీసెంట్ గా చేసిన ఎర్ర చీర కూడా పెద్ద బడ్జెట్ అండి, పెద్ద మూవీ అది. అజయ్ గారు ఉన్నారు, ఆలీ గారు ఉన్నారు, దాంట్లో రఘుబాబు గారు ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ నడుస్తుంది, రఘుబాబు గారు ఉన్నారు, చాలా మంది ఉన్నారు సీనియర్ ఆర్టిస్ట్. ఎర్ర చీర, ఎర్ర చీర మొత్తం ఒక డివోషనల్ అనమాట, చాలా పెద్ద మూవీ దగ్గర నా అంటే మా దృష్టిలో పెద్ద మూవీ అంటే 4-5 crores పెట్టి మూవీస్ చేసే కంప్లీట్ చేసి అంతా ప్యాడింగ్ మొత్తం తమిళ్, కన్నడ వాళ్ళు, తమిళ్ వాళ్ళు అంటే అన్ని లాంగ్వేజ్ లో రిలీజ్ కూడా ఉంటుంది కాబట్టి మొత్తం కలిపేసి అనేసి మిక్స్ చేసేసి చేస్తున్నారు తెలుగు వాళ్ళు అందరు దాంట్లో. నాకు తెలిసి అయితే పెద్ద ప్యాడింగ్ ఉన్న సినిమా అయితే అన్ని రకాలుగా పెట్టి చాలా రోజుల తర్వాత ఆ సినిమా చేశారు అనిపించింది. ఎలా ఉంటుంది పెద్ద ఆర్టిస్ట్ ఇప్పుడు శ్రీకాంత్ గారు కానీ వీళ్ళందరూ వస్తుంటారు కదా పెద్ద పెద్ద వాళ్ళు, వాళ్ళతో ఎలా ఉంటాయి బాండింగ్? బాండింగ్ బాగుంటుందండి, ఎవరు ఏది పట్టించుకోరండి, వచ్చామా మనం పని చూసుకున్నామా వెళ్ళిపోయామా ఇంతే. క్యారెక్టర్, క్యారెక్టర్ ఎవరైనా సరే, ఒక పెద్ద ఒక పెద్దవాళ్ళు ఎవరైనా సరే వచ్చారా, వాళ్ళ పని వాళ్ళు చూసుకున్నారా, పలకరింపు అనేది ఉంటుంది, చూసుకున్నామా వెళ్ళిపోయామా అంతే. ఎక్కువ ఎవరు ఏ డిస్కషన్ పెట్టండి, ఎవరు మెంటల్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరు పనిలో వాళ్ళు ఉంటారు, వస్తారు ఇంకెవరైనా అభిమానం ఉంటుంది, ఎవరికైనా అభిమానం ఉండకూడదు, రెండు మాటలు మాట్లాడతారు అంతే. ఇప్పుడు కూర్చొని నేను మీ దగ్గరకు వచ్చాను అభిమానంతో వచ్చి ఎలా ఉన్నారని చెప్పి క్వశ్చన్ అడిగారు అంతే, రెండు మాటలు మాట్లాడుకుంటారు, మనం మన పనులకు మనం వచ్చేసాం. సో ఇంతే ఉంటుంది, ఎక్కువ బాండింగ్ నడిపించేది అయితే ఎవరికి ఏది ఉండదండి, ఎవరు మెంటల్ టెన్షన్స్ వాళ్ళకు ఉంటాయి వర్క్ లో అక్కడ ఉన్నప్పుడు అన్ని సెట్ లో చూసుకుంటూ వెళ్ళిపోతారు అంటే. అవును, మీరు ఎక్కువ శాతం కన్నడ తెలుగు, కన్నడ తెలుగు రెండే చెప్తున్నారు, కన్నడ ఇండస్ట్రీ ఎలా పరిచయం అయింది మీకు? ఇలా యాడ్స్ ద్వారా? యాడ్స్ ద్వారానండి, యాడ్స్ ద్వారానే. నాగేంద్ర అని చెప్పేసి డైరెక్టర్ అండి, ఓకే, నేను భావాన్ని ముద్దుగా పిలుచుకుంటాను. నాకు సగం వర్క్ నేర్చుకోవడానికి గల కారణం తనే అండి. తను ఏంటంటే తమిళ్ రాయగలడు చదవగలడు, కన్నడ రాయగలడు చదవగలడు, తెలుగు రాయగలడు చదవగలడు, ఇంగ్లీష్ అండ్ హిందీ ఎవ్రీ లాంగ్వేజ్, అన్ని లాంగ్వేజెస్ లో అన్ని ఇండస్ట్రీలో ఇలా రౌండ్ వేసి వచ్చేసింది అండి. అన్ని దిరిగేసి నీళ్ళు అక్కడ, అన్ని నీళ్ళు తాగేవచ్చు, అన్ని ఫుల్ నాలెడ్జెడ్ పర్సన్. ఓకే, సో తనకు తెలియటం వల్ల నాకు ఇట్లా అన్ని కొన్ని పరిచయాలు
వాళ్ళతో సినిమాలు చేయటం, ఆ కన్నడ చేయడానికి కూడా కారణం ఏంటంటే ఇలా పరిచయాల ద్వారానే అట్లా అన్నట్టు. సో తను ఆల్ రౌండర్ అనమాట. సూపర్. అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర నుంచి డైరెక్టర్, ఇప్పుడు నేను చేసిన విఠలవాడి మూవీకి అతనే డైరెక్టర్. ఆర్జీవి గారి దగ్గర వర్క్ చేశారు అతను, సత్య టు సంథింగ్ అయి బాంబేలో డైరెక్ట్ చేసినప్పుడు హిందీ వర్షన్లో చేశారు ఆయన వర్క్. తర్వాత తమిళ్లో బాలాగారి దగ్గర చేశారు ఆయన, బాలాగారి దగ్గర వర్క్ చేశారు. ఇట్లాగా సూపర్ అందరి దగ్గర వర్క్ చేసిన మంచి ఇది గ్రిప్ ఉందన్నమాట, రాయటంలో కానీ ట్రాన్స్లేటర్లో కానీ డైరెక్షన్లో కానీ స్టోరీ నేరేషన్లో కానీ మంచి గ్రిప్ ఉన్న పర్సన్. సో తన వల్ల నాకు ఎక్కువ ఇది అయితే జరిగింది అనమాట ఇంకా మూవ్ అవటానికి. పరిచయాలు ఉన్నాయండి, పరిచయాలు ఇండస్ట్రీ అంటే పరిచయాలు కావాలి, కానీ వర్క్ వచ్చే పరిచయాలు అయితే ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఎవరి పరిచయం అయినా ఏ పరిచయం అయినా కూడా డిపెండ్స్ అని అండి, మనం నిలబెట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏదైనా మనం నిలబెట్టుకునే దాని మీద ఆధారపడి ఉంటుంది. నిలబెట్టుకున్న ఎటువంటి అర్థం చేసుకోకపోతే మనం ఏం చేసేది, అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఏం లేదండి. నా బాధలో ఏంటంటే ఎన్నిసార్లు చెప్పినా కూడా నమ్మారా, నమ్మండి అంతే అంతే. అది తప్పు ఒప్పు అనేది మైండ్లో పెట్టుకోండి, తప్పు చేస్తే మైండ్లో పెట్టుకుని దాన్ని ఎప్పుడు ఏం మాట్లాడాలో అప్పుడు చేయండి. అంతేగాని ఒక మనిషిని డైరెక్ట్గా రిమూవ్ చేసేది అయితే చేయకండి. రిమూవ్ చేసేది అయితే చేయకండి. ఎందుకంటారంటే నా ఒక్క స్ట్రగుల్ కాదండి, అంటే ఇప్పుడు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు. పడి వచ్చాను కాబట్టి, పడుతున్నారు కాబట్టి నేను చెప్తాను. ఎందుకంటే నా దగ్గర వర్క్ చేసిన వాళ్ళు కావచ్చు, నా అసిస్టెంట్స్ కావచ్చు, అందరూ అనుభవించారు. ఫోన్ చేస్తారు, నా ఏమన్నా షూట్స్ ఉన్నాయా, నిన్నటిదాకా ఓకేనని అన్నారు, ఈరోజు నేను లేనన్నా సినిమాలో బాధ అనిపిస్తుంది అని ఫోన్ చేస్తాడు. సరే ఉంది, సరే షూట్ ఏదో ఒకటి ఓకే అయితే చేద్దాంలే, కూర్చొని చేద్దాంలే అన్న, ఇలా ఎంత ఆశపడ్డాను, ఇంత చేశాను, ఇట్లా ఇలా చెప్పుకుంటారు అనమాట. సో నమ్మితే మనిషిని ఫాలో అయిపోండి అంతే. ఓకే, మీకు ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే మొహమ్మద్ అడిగేసేయండి, నీ వల్ల నా వల్ల ఇదయింది, మీ వల్ల ఇదయింది చెప్పాను మొహమ్మద్. అది వర్క్ అది ఏంటంటే మీరు రూపాయి 2 రూపాయలు పెట్టి వర్క్ చేయట్లేదు, కోట్ల రూపాయలు పెట్టి వర్క్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్. అది మేము ఇవ్వాల్సిన అవుట్పుట్ మేము, అది మా మీద నమ్మకం లేని రోజు మీరు మాట్లాడాలి, మేము వర్క్ ఫెయిల్ అనుకునే రోజు మీరు మాట్లాడాలి. ఫస్ట్ అది అర్థమైపోద్ది కదా. ఇప్పుడు డైరెక్టర్ వర్తబుల్లా, కెమెరామెన్ వర్తబుల్లా, అక్కడ ఎవరు వర్తబుల్ అనేది సెట్ లో 100 మంది ఉంటారండి, వంద మంది ఉంటారు వర్క్ ఒక సెట్ లో కూర్చొని ఉంటే 100 మంది ఉంటారు. ఎవరు వర్తబుల్ అనేది చెప్పేస్తారు, అక్కడ కూర్చొని మాట్లాడేసుకుంటారు. మొహమ్మద్ చెప్పపోయినా చెవులోనే మాట్లాడుకుంటారు. ఇప్పుడు కెమెరామెన్ కూర్చోగానే డైరెక్టర్ వర్తబుల్లా కాదని షార్ట్ లోనే అర్థమైపోతుంది. ఇప్పుడు డైరెక్టర్ కూర్చొని షార్ట్ చెప్పగానే కెమెరామెన్ కెమెరా పెట్టకపోతే వాడు వర్తబుల్లా కాదు అక్కడ అర్థమైపోతుంది. తెలుసుకోవడానికి అక్కడ దాకా ఎందుకు వచ్చారంటే అది మూర్ఖత్వం. ఆడకొచ్చి టెస్ట్ చేసుకుని ఎత్తుకునే అది మూర్ఖత్వం, అందుకే మనం ఏం చేయలేము. సో ఇవన్నీ కొద్దిగా ఏది చేసినా కూడా కొద్దిగా ఎవరైనా సరే ఆలోచించుకొని చేస్తే హ్యాపీ అనేది ఒక్కటండి. ఓకేనండి, సూపర్ అండి. చాలా చెప్పుకున్న కొద్ది ఇంకా వెళ్తూనే ఉంటాయి మన బాధ కానీ మనకు కానీ వర్కింగ్ కానీ. అండ్ చాలా హ్యాపీగా ఉందండి మీరు ఇక్కడికి వచ్చి అండ్ మీ టైంని కేటాయించినందుకు. అండ్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తూ అండ్ మంచి మంచి డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ దగ్గర కూడా. మీ ఫేవరెట్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరండి, ఎవరి దగ్గర వర్క్ చేయాలనుకుంటున్నారు, ఒక ఏమనేది ఉంటుంది కదా. టు బి ఫ్రాంక్ అండి, పెద్ద సినిమా చేయాలని ఉంది అంతే. ఓకే, అది ఈ డైరెక్టరా ఈ ప్రొడ్యూసరా ఏదైనా నాకు ఏది లేదండి. ఎవరు అంటే నాకు ఒకప్పుడు ఇష్టం ఉండే, ఎందుకు ఇష్టం లేదని కూడా నేను అన్నాను. ఇప్పుడు మీరు చేసింది ఆయన నచ్చదు, ఆయన చేసింది మీకు నచ్చదు, పేర్లు ఎందుకు లేండి అని బయట టాక్ ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరు నేను వినాలా, నాకంటే నాకు ఓన్ నాలెడ్జ్ ఉండాలి. సో నాకు ఏది లేదు, నేను చేసుకుందే నాకు నాలెడ్జ్ చేయాలి. ఎందుకంటే వర్క్ అక్కడే ఉంటుందండి, ఇక్కడ ఎక్కడే ఉండదు, వర్క్ అక్కడే ఉంటుంది, పని అక్కడే. సూపర్ అండి, అండ్ మీరు మంచి పెద్ద ప్రాజెక్ట్స్ కూడా చేయాలి అండ్ సత్యజ్ గారు మంచి స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాను. అండ్ మీ ఫ్యాన్స్ కి ఏమైనా చెప్పాలంటే చెప్పండి. అది ఏం ఫ్యాన్స్ అలాంటివి ఏం లేదండి. ఓకే, జస్ట్ ఐఎమ్ నార్మల్. ఓకే, నన్ను ఇక్కడ పిలిచినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ రియల్లీ సారీ. ఉన్న వాస్తవం చెప్పాను, ఉన్న వాస్తవం అంటే జరుగుతున్న చెప్పాను. ఎందుకంటే పైన వాళ్ళు ఆ రేంజ్ కి వాళ్ళకి కింద జరుగుతుంది తెలియదు, ఇక్కడ అనుభవించే వాళ్ళకి ఆ రేంజ్ వాళ్ళకి ఎవరికి తెలియదు. సో ఎవరైనా ఇక్కడి నుంచి ఆడకెళ్దామని ఆలోచిస్తున్నారు కాబట్టి వాళ్ళందరికీ కొంచెం హెల్ప్ఫుల్ ఉండండి అంటున్నాను ఒకటే మాట అంతే. థ్యాంక్ యూ సో మచ్. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్ కమెంట్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. హే డార్లింగ్స్, గంటని క్లిక్ చేయడం మర్చిపోకండి.